हाय फ्रेंड्स वेलकम टू तेलुगु फैक्ट चैनल एपिसोड लो मनम मेगा फैमिली लो एवरेवरु नेलकु एंत संपादिस्तुन्नारन्न दानि गुरिंचि तेलुसुकोबोतुन्नाम। मुंदुगा मीकु नच्चिन हीरो एवरो कामेंट रूपंलो तेलियजेयंडि। मनम टापिक लोकि वेल्लिपोयिनट्टयिते मुंदुगा अल्लू रामलिंगय्य गारु। अल्लू रामलिंगय्य गारु नटुडिगा निर्मातगा पनिचेशारु। रामलिंगय्य गारु अप्पट्लो ఒక సినిమాకి 40 లక్షల నుండి 50 లక్షల వరకు సంపాదించేవారు। అల్లు అరవింద్ గారు నటుడిగా నిర్మాతగా పనిచేశారు। ఈయన నెలకి 6 నుండి 66 కోట్ల వరకు సంపాదిస్తున్నారు। నాగబాబు ఈయన నటుడు నిర్మాతే కాకుండా జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ లో కూడా పనిచేస్తున్నారు। నాగబాబు గారు ఒక్క జబర్దస్త్ నుండి నెలకి 20 లక్షలు తీసుకుంటున్నారు। మెగాస్టార్ చిరంజీవి గారు సినీ నటుడు రాజకీయ నాయకుడు టీవీ వ్యాఖ్యాత। ఈయన ఒక సినిమాకి 40 నుండి 45 కోట్ల వరకు తీసుకుంటున్నారు। అల్లు శిరీష్ గారు ముక్తిపరంగా నటుడు। ఈయన ఒక సినిమాకి 4 నుండి 5 కోట్ల వరకు తీసుకుంటున్నారు। అల్లు అర్జున్ నటుడే కాదు మంచి డాన్సర్ కూడా। ఈయన నెలకి 30 నుండి 32 కోట్ల వరకు తీసుకుంటున్నారు। వైష్ణవ్ తేజ్ నటించిన కొత్త సినిమా ఉప్పెన। వైష్ణవ్ తేజ్ ఒక్క సినిమాకి 4 నుండి 5 కోట్ల వరకు తీసుకుంటున్నారు। నిహారిక ఈమె నాగబాబు కుమార్తె। నిహారిక ఒక సినిమాకి 40 లక్షల నుండి 45 లక్షలు తీసుకుంటుంది। పవన్ కళ్యాణ్ గారు నటుడే కాకుండా మంచి రాజకీయవేత్త। ఈయన ఒక సినిమాకి 35 నుండి 40 కోట్ల వరకు తీసుకుంటున్నారు। వరుణ్ తేజ్ గారు ఒక సినిమాకి 13 నుండి 15 కోట్ల వరకు తీసుకుంటున్నారు। రామ్ చరణ్ ఈయన నటుడే కాదు నిర్మాత కూడా। ఈయన ఒక సినిమాకి దాదాపు 25 నుండి 30 కోట్ల వరకు తీసుకుంటున్నారు। సాయి ధర్మ్ తేజ్ గారు ఒక సినిమాకి 20 నుండి 25 కోట్ల వరకు తీసుకుంటున్నారు। నేను చేసిన ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి। ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।